తూర్పు గోదావరి జిల్లా దవడేశ్వరం బ్యారేజ్ పై పవన్ కవాతు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నాం. అందుకే ఏమాత్రం ఏమి ఆశించకుండా ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం లేదు. మీరు రాష్ట్రాన్ని బలవేసి పరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు మనకిచ్చింది ఏమి కోరలేదు. కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని బిల్డింగ్ ని స్థాపించడానికి కూడా నాకు ఆస్కారం లభించలేదు. చాలా మంది నా భార్య జాలాన్ని ఇష్టపడి, జనసేన ఆలోచనని ఇష్టపడి, అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి అందరూ నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో విజయవాడలో మనం పార్టీ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు. మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు, ఇంటికెళ్తే కొంచెం పంచదార చక్కెర టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు. కానీ జనసేన పార్టీ మటుకు వెళ్ళకూడదు, జనసేన పార్టీ భాగస్వామ్యం ప్రజల్లోకి వెళ్ళకూడదు, జనసేన యువతను ప్రభావితం చేయకూడదు. జనసేన మటుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లకీలు వస్తూనే ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది. నేను దానికోసం తెలుగుదేశాన్ని మేయడం కోసం జనసేన పార్టీ పెట్టవా. 2014లో నేను కోరుకున్న ఓట్లు చేయకూడదు, బాధ్యతగా మీకు అండగా ఉన్నాను. అలాంటి నన్ను ముఖ్యమంత్రిగా ఏ రోజున కూడా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూలో ఒక సలహాలు సంప్రదింపులు అడగలేదు. కానీ మీకు ఓట్లు కావాలి, జనసేన సైనికులు మీకు అండగా కావాలి. పవన్ కళ్యాణ్ దేశభక్తులు జన సైనికులు గొప్పవారని మాట్లాడారు 2014 ఎలక్షన్స్ లో. కానీ ఏ రోజున కూడా మాట్లాడతారు. మధ్య 2018లో మార్చిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత ఉన్నారు, సడన్గా ఎందుకు మారిపోయారు, సడన్గా ఎందుకు మారుతాం ముఖ్యమంత్రి గారు తెలీదా, మేము చెప్పలేదా మీకు, ఎన్ని రకాలుగా చెప్పాను మీకు. కానీ వారు పట్టించుకోరా. ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి ఏ మూలకెళ్ళినా కనీసం మౌలిక వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. నా కష్టం తెలుసు పాలన. ముఖ్యమంత్రి గారికి స్థానంలో కూర్చొని ఒక అనుభవజ్ఞుడు కావాలి. తల కాపాలది బాబు, జాగ్రత్త. కరెంట్ ఉంటే కానీ చూసుకోండి, క్షేమ ముఖ్యం కాదు, జాగ్రత్త. ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా మౌలిక వసతులు లే, రోడ్లు సరిగ్గా ఉండవు, డిగ్రీ కాలేజీలు ఉండవు. కానీ విజన్ 2020 2 కోట్ల ఉద్యోగాలు అని ఎప్పుడు 2004 చెప్పారు, 2003 2002 ఆ విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు. 2 కోట్ల దీనికి మరి ఇంత అనుభవజ్ఞులు అవన్నీ జరగకపోయిన నేను కోరుకుంది ఏంటి, ఒకటే కోరుకున్నాను, ఏదన్నా అనుభవం పనిచేసేది మన రాష్ట్రానికి చేస్తే తిరిగి వచ్చింది. ఒకప్పుడు గోదావరి అందాలు, గోదావరి ఇసుక తన్నులు. కానీ రోజు ఏమో చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు ఎటున్నా కానీ ఏ మూలకెళ్ళినా అవి జల్లభూమి కమిటీలో, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జల్లభూమి కమిటీలో, దోపిడీ కమిటీలో, అవి జల్లభూమి కమిటీలో వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలో నాకు అర్థం కాదు. ఇందాక దారిలో వస్తూ ఉంటాయి, ఇందాక
మన విజయవాడ నుంచి దారిలో వస్తా ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదుర్కోరు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి, పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అందరూ సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాన్ని అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, సినిమా యాక్టర్ అంటారు. అరే, మీ కొడుకు ఏం తెలుసుందే లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం వచ్చింది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు సార్. ఏ మీరు అరే విశ్వనాథం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య ఉన్నది, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి, పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే, మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి నేను జనసేన మీకు మీకు అవకాశం ఉంది. మీకు జాగ్రత్త జాగ్రత్త అబ్బాయి తప్పకల వీలు వాళ్ళు చెప్పగలరు ఏముంటాయి నా చెప్పండి. ముఖ్యమంత్రి గారు విషయం 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను విశాఖపట్నంలో ఒకళ్ళు అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, అదే మిషన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నారు. ఆయన అడిగా చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి పేరకాయలో నెయ్యి లేదు, బాబు షాబ్ లో జాబు లేదని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి అడుగుతున్నాం, సింగిల్ విండో మేము బోల్డెన్ ని ప్రోత్సాహం ఇస్తాం. ఎక్కడో విదేశాలకు వెళ్తారు, ప్రత్యేకంగా ఫ్లైట్ తీసుకెళ్ళండి, ఫస్ట్ క్లాస్ లో తిరగండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే, మీ ప్రయోజనం మీ సేఫ్టీ మేమేం కాదంటావా? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? మీరు కనీసం మన రాష్ట్రంలో, నేను అమెరికాకి వెళ్తే న్యూయార్క్ లో ఒక చిన్న హాట్ డాగ్స్ పెట్టుకుని తోపడిపోయిన అబ్బాయి నుంచి అడిగాను, బంగ్లాదేశీ అతను, అతను అడిగా నీకు లైసెన్స్ ఎలా కానీ, నేను పోలీసులు బెదిరిస్తాను ఇక్కడ రోడ్డు సైడ్ షాపులు పెట్టుకుంటాయని అతను ఒకటే చెప్పాను. నేను న్యూయార్క్ మెట్రోపాలిటన్ దగ్గరికి వెళ్తా, అక్కడికి వెళ్తే ఒక $300 కడతాను, $300 కడితే మళ్ళీ నేను సంవత్సరం పొడుగుతా, 3 సంవత్సరాలు ఎందుకో 3 సంవత్సరాలు ఒకసారి ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. అలాంటిది మన తోపుడు బండ్లు కానీ, చిన్న కూరగాయలు అమ్ముకునే బండ్లు కానీ, నిజంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే మీరు విదేశాలకు వెళ్ళండి, ఇంకోటి చేయండి.
కానీ ముందుగా నుంచి ఆలోచించాల్సింది, మన అసంఘటిత కార్మికులు ఉన్నారు పన్నెంతమంది, చిన్నపాటి తోపుడు పళ్ళు, ఒక చిన్న ఇడ్లీ పెట్టుకునే బండి, ఇడ్లీ టిఫిన్ అనే బండి, వాళ్ళు ఎలా సుఖంగా పెట్టుకోవాలి? వాళ్ళకి లైసెన్స్లు ఎట్లా? ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా, రెవెన్యూ శాఖ ఇబ్బంది పెట్టకుండా ఒక సింగిల్ విండో సిస్టమ్ మీరు క్రియేట్ చేయలేకపోయారు. ఎక్కడ విదేశాలకు వెళ్ళి బిల్ గేట్స్ తేవడం కాదు, ఎక్కడ విదేశాలకు వెళ్ళి బిల్ క్లింటన్ అని తేవడం కాదు. ముందుగా మన మన మూలాల్లో, మన పల్లెటూళ్ళలో, మన టౌన్స్ లో సగటు మనుషులు వారి కష్టాలను చూడండి, వారిని అర్థం చేసుకోండి. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా అసంఘటిత కార్మికులకి, చిన్నపాటి వ్యాపారులకి నేను మీకు అండగా నిలబడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత, మీ శక్తి, మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై విశ్వంలోకి వెళ్తుంది, ఆ కోరిక సత్యమై తీరుతుంది. నా కోరికండి కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిలాగా వారబ్బాయిల వారసత్వం కాదు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతానన్న వారసత్వం నాకు లేదు. ఇదే తూర్పు గోదావరి జిల్లా రాజోల దగ్గర ఒక చిన్నపాటి గ్రామంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సిపల్, నా తాత పెద్ద వ్యాపారి కాదు, గనులు దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు, ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ గోదావరి జిల్లాలో, నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి పైకి దిగిన వ్యక్తి, చిన్న జీవితం ఉంది. మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, ఒక మనుషు ముని మనవడు, ఒక పోస్ట్ మ్యాన్ మనవడు, ఒక కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? ఖచ్చితంగా అవుతారు. వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు. ఇది నాకు 2019 మూడో ఎలక్షన్స్ నాకు అనుభవం తీసుకున్నాం, దశాబ్దం అనుభవం చేసుకున్నాం, ఒక 2 దశాబ్దాల జీవితాన్ని చూశాం, దెబ్బలు తిన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం, చెయ్యని తప్పులకి నేలలు తొలబడి అవమానాలు ఎదుర్కొన్నాం, భంగపడ్డాం, తల్లి దూషించుకున్నాం, కళ్ళ తల్లిని దూషించుకున్నాం, ఎందుకు పడ్డాం? అవమానం లేదా మాకు, పౌరుషం లేదా మాకు, ఉప్పు కాలం తీయదా మాకు? మాకు అవమానాలు రావా? మాకు పౌరుషాలు ఉండవా? మాకు పౌరుషాలు నీకేనా? ఆకాశం నుంచి ఊరి పడ్డారా మీరు? అరే జాతిని గౌరవించే వాళ్ళం తెలుగు జాతిని, అవమానాలు దిగమిగుతాం, భరిస్తాం, సహిస్తాం, ఎక్కువైతే పాట తీస్తాం. ఎందుకు అనిపించిందంటే, ఎందుకు ఈ మాట అనుకోవాలంటే, పవన్ కళ్యాణ్ దగ్గర 1000 కోట్లు లేవు,
మా తాతలు ధనుల మీద వ్యాపారం చేసిన వాళ్ళు కాదు,